హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పత్తి ధరలు రాష్ట్ర స్థాయిలో ఈరోజు తగ్గినప్పటికీ జాతీయ స్థాయిలో అయితే విపరీతంగా పెరగడం అయితే జరిగింది జాతీయ స్థాయి మార్కెట్లలో పత్తి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీకు రావడం జరుగుతుంది లైక్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ఫస్ట్ ఆల్ వచ్చేసి గోలవాలం మార్కెట్లో తొమ్మిది వేల ఏడు వందల నలభై రూపాయలు ఘర్షిగా నమోదు కావడం జరిగింది కనిష్టంగా వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందల రూపాయలుగా ఉంది పలోడి మార్కెట్లో తొమ్మిది వేల ఆరు వందల నలభై రూపాయలు ఘర్షి నమోదు కాగా తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు కనీసగా నమోదైంది విజయపురం మార్కెట్లో తొమ్మిది వేల రెండు వందల ముప్పై నాలుగు రూపాయలు ఘర్షి నమోదు కాగా తొమ్మిది వేల రూపాయలు కనీస నమోదైంది అత్యధికంగా వచ్చేసి ఎల్లాపూర్ మార్కెట్లో పదిహేను వేల ఆరు వందల డెబ్బై రూపాయలు గరిజధర నమోదు కావడం జరిగింది పన్నెండు వేల మూడు వందల నలభై రూపాయలు కనిష్ఠ ధరగా నమోదైంది గోనియానం మార్కెట్లో తొమ్మిది వేల ఏడు వందల నలభై రూపాయలు గరిజ నమోదు కాగా తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు కనిష్ట జరగా నమోదు కావడం జరిగింది హలియాల మార్కెట్లో తొమ్మిది వేల ఆరు వందల తొంభై రూపాయలు గరిజా నమోదు కాగా తొమ్మిది వేల ఐదు వందల పది రూపాయలు ఖనిజగా నమోదు కావడం జరిగింది రోస్టార్ మార్కెట్లో తొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలు గరిజా నమోదు కాగా తొమ్మిది వేల ముప్పై రూపాయలు ఖనిజగా నమోదైంది జైత్చార్ మార్కెట్లో తొమ్మిది వేల ఏడు వందల ముప్పై రూపాయలు గరిజ నమోదు కాగా తొమ్మిది వేల అరవై రూపాయలు కనిష్ట ధరగా నమోదు కావడం జరిగింది మలౌట్ మార్కెట్లో తొమ్మిది వేల మూడు వందల తొంభై రూపాయలు గరిజా నమోదు కాగా తొమ్మిది వేల ఒక వందల డెబ్బై రూపాయలు కనిష్ఠ ధరగా నమోదైంది బిలారల్ మార్కెట్లో తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు గరిజా నమోదు కాగా తొమ్మిది వేల ఐదు వందల నలభై రూపాయలు నమోదు కావడం అయితే జరిగింది రణబెన్నూర్ మార్కెట్లో తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై రూపాయలు గరిజనమోదు కాగా తొమ్మిది వేల ఐదు వందల పద్నాలుగు రూపాయలు నమోదు కావడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ